ఇన్ఫ్యాక్ట్ 104 కాల్ సెంటర్ను పూర్తిగా ఓన్ చేసుకోమని చెప్పి నేను కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. దట్ ఈస్ అవర్ సిగ్నేచర్. 104 అనేది రాష్ట్రంలో ఉన్న 104ను అనుసంధానంగా ప్రతి కలెక్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా 104ను అనుసంధానం చేయాలి. కలెక్టర్ షుడ్ ఓన్ 104. ఏదైనా జిల్లాలో 104కు ఫోన్ చేస్తే ఆ రెస్పాన్స్ సరిగ్గా లేదు అని చెప్పే మాట వస్తే అది దయచేసి ప్రతి కలెక్టర్ కూడా తన తల తీసేసినట్టుగా భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కన్సర్న్డ్ జేసీ హూస్ ఇన్ఛార్జ్ ఆఫ్ 104, వాళ్ళు కూడా అదే రకమైన ప్రిస్టేజ్గాను దాన్ని భావించమని చెప్పి కోరుతా ఉన్నాను. అదే రకమైన ప్రైడ్తో దాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 104కు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సాటిస్ఫాక్టరీ లెవెల్తో ఆ 104కు రెస్పాన్స్ అనేది ఉండాలి. కాల్ ఎత్తకపోవడం కానీ, కాల్కు రిప్లై చేయకపోవడం కానీ, కాల్లో ఎస్ఎల్ఏ ప్రకారం టైం ప్రకారం మందులు కేటాయింపులు కానీ, క్వారంటైన్ సెంటర్లో చేర్చడం కానీ, హాస్పిటల్లో బెడ్ అవైలబుల్గా చేసి వాళ్ళని చేర్పించడం కానీ, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. ఇవన్నీ కూడా వీఆర్ సైనింగ్ ఆఫ్. వీ నీడ్ టు ఓన్ దెమ్. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆరోగ్యశ్రీలో నాట్ ఓన్లీ హీస్ కోవిడ్ కేర్ మేడ్ పార్ట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ, బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈరోజు కోవిడ్ ట్రీట్మెంటు రూపాయి డబ్బుకు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి పేదవాడికి 104 నెంబర్కు ఫోన్ చేస్తే చాలు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే జాబితాలో అత్యధికంగా కూడా మన రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్తాను. ఈరోజు కూడా యాజ్ వీ స్పీక్ అరౌండ్ అబౌట్ 25,000 పీపుల్ ఆర్ అండర్ ఆరోగ్యశ్రీ బెడ్స్ యాజ్ వీ స్పీక్ ఈవెన్ టుడే, హూ ఆర్ అండర్గోయింగ్ ఫ్రీ ట్రీట్మెంట్. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఇవన్నీ కూడా మనమంతా కలిసికట్టుగా చేసినాం కాబట్టి జరుగుతూ ఉంది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఓన్ దట్ నెంబర్ 104. 104 అనేది మన నెంబర్, మనం ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకోవాలి, ప్రాపర్ ఎస్ఎల్ఏ ప్రకారం దాన్ని మేనేజ్ చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆల్మోస్ట్ 16,000 to 17,000 ఫోన్ కాల్స్ ఎవ్రీ డే 104 నెంబర్కి వస్తూ ఉన్నాయి. ఐ డూ అగ్రీ, దీస్ ఆర్ హ్యూజ్ నెంబర్స్. వీ హెవ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ నెంబర్స్ కమ్. బట్ దీనికి తగ్గట్టుగానే మన 104 నెంబర్స్లో మనము ఆ కాల్స్ను రిసీవ్ చేసే కెపాసిటీని మనము కాల్ సెంటర్స్లో స్టేట్ లెవెల్లోనూ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా ఇంక్రీజ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ద నెంబర్ ఆఫ్ లైన్స్, ద నెంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ హూఆర్ యాక్చువల్లీ ఎంగేజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, వాళ్ళ మనుషులను, నెంబర్ ఆఫ్ లైన్స్ను రెండు కూడా ఇంక్రీజ్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చూడమని చెప్తా ఉన్నా. ఎవ్రీ కాల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అటువైపున ఆ కాల్ చేసే వ్యక్తి మన ఇంట్లో ఉన్న వ్యక్తి, మన ఇంట్లో మన బంధువే, మన ఇంట్లో మనకు కావలసిన వ్యక్తి అటువైపు నుంచి ఫోన్ చేస్తే ఏ రకమైన రెస్పాన్స్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది ఫోన్ కాల్, అదే రకమైన రెస్పాన్సు మనం ఈ ఫోన్ 104 నుంచి ఇవ్వగలగాలి అన్నది దయచేసి మనసులో పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆల్ ది కలెక్టర్స్ అండ్ ఆల్ ది జాయింట్ కలెక్టర్స్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ గివ్ సచ్ ఎంపతి, యూ షో సచ్ ఎంపతి టువర్డ్స్ దోస్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ ఇట్ రిక్వైర్మెంట్ ఆఫ్ టెస్టింగ్, బీ ఇట్ టెలికన్సల్టేషన్ విత్ మెడికల్ ప్రొఫెషనల్స్, బీ ఇట్ రిక్వైర్మెంట్ ఆఫ్ బెడ్స్ ఇన్ హాస్పిటల్స్, బీ ఇట్ ట్రాన్స్పోర్టేషన్, బీట్ ఇవన్నీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్లో ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చే కార్యక్రమం చేయగలం. 3 గంటల లోపల ఖచ్చితంగా మనము వాళ్ళకు సేవలు అందించే బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మనం కర్ఫ్యూ కూడా ఇంపోజ్ చేసాం. కర్ఫ్యూ అన్నది రెగ్యులర్ పీరియడ్స్లో, టైంలో ది ఎస్పీస్
అండ్ ది కలెక్టర్స్ ఇద్దరికీ కూడా ఐమ్ రిక్వెస్టింగ్ అదర్ దెన్ 6 AM to 12 PM వేర్ ఇన్ పీపుల్ ఆర్ పర్మిటెడ్ టు డూ దేర్ నార్మల్ యాక్టివిటీస్ యు నో వి నీడ్ టు లివ్ విత్ ఇట్ కోవిడ్ ఇస్ ఎ సిచ్యువేషన్ వేర్ వి కాంట్ డూ అవే విత్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు టిల్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ వ్యాక్సినేటెడ్ టిల్ సచ్ టైమ్ వీ నీడ్ టు లివ్ విత్ ఇట్ కాబట్టి 6 AM to 12 PM లెట్ పీపుల్ డూ వాట్ దేర్ రెగ్యులర్ బిజినెస్ అక్కడ ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ మాస్కులు కానీ ఇటువంటి ప్రక్రియలు భాగంగా కానీ ఒక్కసారి 12 దాటికి కర్ఫ్యూ అనేది పూర్తిగా జరగాలి ఎక్కడా కూడా రోడ్ల మీద మనుషులు కనపడకూడదు ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ ఎగ్జామ్షన్స్ ఏదైతే మీరు ఇచ్చినారో ఈ వ్యవసాయ పనులకు సంబంధించిన కొన్ని ఎగ్జామ్షన్స్ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామ్షన్స్ ఇటువంటి ఎగ్జామ్షన్స్ కేటగిరీలో ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్షన్స్ ఏదైతే మీరు ఇచ్చినారో ఇటువంటి ఎగ్జామ్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పర్వాలి అక్కడ ఆ ఎగ్జామ్షన్స్తో నడిపించాం ఎందుకంటే వ్యవస్థ నడవాలి బట్ అటువంటి ఎగ్జామ్షన్స్ లేని పరిస్థితుల్లో లేని చోట 100% కర్ఫ్యూ అనేది ఖచ్చితంగా పాటించాలి ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ ఇస్ ప్రాపర్లీ డన్ ఖచ్చితంగా జరగాలి ఎక్కడ ఏ పొరపాటు చేసినా కూడా యూ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్ టు హెడ్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోమని అడుగుతాము సిమిలర్లీ ఈ వ్యాక్సినేషన్కి సంబంధించిన ఈ దుష్ప్రచారాన్ని కూడా ప్రతి సందర్భంలోనూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఈ దుష్ప్రచారం ఎక్కువై కావాలని రాజకీయ లబ్ధి కోసం కావాలని దుష్ప్రచారం చేసే ప్రక్రియలో ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుంటూ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ తీసుకొని చేయడం వల్ల అసలు దే వుడ్ బికమ్ ప్లేసెస్ వేర్ కోవిడ్ వుడ్ స్ప్రెడ్ సో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి టెల్ ఎవ్రీబడి వ్యాక్సినేషన్ విల్ బీ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ కమిటెడ్ టు డూయింగ్ ఇట్ బట్ వ్యాక్సినేషన్ కొరత ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ అన్నది కేంద్ర ప్రభుత్వం కోటా ప్రకారం మనకు కేటాయిస్తూ ఉంది ఆ కోటా ప్రకారం మాత్రమే మనము వ్యాక్సినేషన్ వేయగలుగుతాం ఇటువంటి రియాలిటీలో మనం ఉన్నాం కాబట్టి మీ టర్న్ వచ్చేదాకా దయచేసి కాస్త ఓపిక పట్టండి అన్న మెసేజింగ్ ఖచ్చితంగా జరగాలి ఈ మే బహుశా ప్రాబబ్లీ అంటిల్ జూన్ 15 అనుకుంటున్నా నేను మనకు ఇంకా ఫస్ట్ డోసు వేసుకున్న వాళ్ళు 45 సంవత్సరాలు పై చిలుకు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు ఎటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెకండ్ డోస్ ఇంకా డ్యూ ఉంది వాళ్ళందరికీ సెకండ్ డోస్ ఇవ్వకపోతే ఫస్ట్ డోస్ వేసింది వేస్ట్ అవుతుంది సో ఇటువంటి సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళు ఇంకా 33,45,225 మంది ఉన్నారు సో ఇటువంటి వాళ్ళకు సెకండ్ డోస్ దే ఆర్ డ్యూ సో మనకు వ్యాక్సిన్స్ చూస్తే ఇప్పుడు నెలకు యావరేజ్గా 20 లక్షలు వస్తూ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ డోసు వేసుకున్న పెద్దవాళ్లకు 45 అండ్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో 60 ఇయర్స్ అండ్ అబౌవ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సో వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఈ 33,45,225 అయిపోయేదాకా ఫస్ట్ వాళ్ళని అయిపోయి చేయాలి అవి అయిపోయిన తర్వాత 45 అండ్ అబౌవ్ మళ్ళీ ఫస్ట్ డోస్కి వస్తాం మిగిలిన వాళ్ళకు కూడా అట్లా ఫస్ట్ వీ విల్ కంప్లీట్ ది ఎంటైర్ 45 ఇయర్స్ అండ్ అబౌవ్ దాని తర్వాత వీ విల్ కమ్ టు 45 కిందికి వస్తాం అట్లా మనకు కోటా ప్రకారం ఎన్నైతే మనకు వస్తాయో మనం వ్యాక్సినేషన్ క్వాంటిటీ మనకు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చాలా ఎఫర్ట్ పెడతా ఉన్నాం వ్యాక్సినేషన్స్ పెంచుకునే దానికోసం తెచ్చుకునే దానికోసం బట్ ఇవన్నీ కూడా దే విల్ టేక్ టైమ్ అవి జరిగేదాకా మనకు వీ నీడ్ టు స్టాగర్
ది వ్యాక్సినేషన్ ప్రాసెస్ అండ్ అది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ లేకుండా తావు లేకుండా గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఇట్ క్యాన్ డూ అండ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే టు బ్రింగ్ అబౌట్ ది మోస్ట్ టు బ్రింగ్ అబౌట్ ఎఫిషియన్సీ టు ద బెస్ట్ పాసిబుల్ లిమిట్స్ అనేది క్లియర్ కట్గా మెసేజింగ్ చేస్తూ we would have to educate people and we would have to keep them ready, we'll have to make them ready, make them alert also on this mis campaigning going on. So ivanni kuda kachithanga jagratalu teeskomani cheppi andar collector lakku kuda I'm requesting them.